వరల్డ్ కప్ 2023 లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు ఆదివారం న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు మాత్రమే ఓటమిని చవిచూడలేదు. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ లో ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యే అవకాశం ఉంది. వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఓటములు ఎరగని భారత్ న్యూజిలాండ్ జట్లు ఆదివారం ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంగిట టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు దూరం కానున్నాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేసే సమయంలో బంతిని కాలితో ఆపేందుకు ప్రయత్నించిన హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. నొప్పితో బాధపడిన పాండ్యా కుంటుతో మైదానాన్ని వీడాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆ ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్ ఇచ్చాడు. గాయం ఏమంత తీవ్రమైంది కాదన్న రోహిత్ న్యూజిలాండ్తో మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడం అనుమానమేనని అన్నాడు. రోహిత్ అనుమానించినట్టుగానే కివీస్తో మ్యాచ్ కు పాండ్యా దూరం అవుతాడని తెలుస్తోంది. ఆల్రౌండర్ అయిన హార్దిక్ గాయపడటం టీమిండియాకు గట్టి దెబ్బగానే భావించవచ్చు. బ్యాట్ తోనూ బంతితోనూ సమానంగా రాణించే పాండ్యా జట్టుకు సమతూకం తెస్తున్నాడు. ఇప్పుడు హార్దిక్ గాయంతో భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. షార్దుల్ స్థానంలో షమి లేదా అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉండగా హార్దిక్ బదులు సూర్య కుమార్ యాదవ్ ను ఆడించే అవకాశం కనిపిస్తోంది.